రాజుగారు జగన్పే సమరం కోర్టులో ఆర్ఆర్ఆర్ న్యాయపోరాటం రఘురామకృష్ణం రాజు జూలు విధిలించాడు అన్నట్లుగా ఉంది ఎందుకు ఆ పదాన్ని వాడుతున్నామని అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు ఇప్పుడు నమోదవుతున్న కేసులను చూసిన తర్వాత ఆయన తనదైనటువంటి శైలిలోకి అడుగులు ముందుకు వేయాలని భావించారా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి మేధావర్గం కూడా ఇటువంటి పరమైనటువంటి అడుగులు వేయలేదు ఎందుకు అని అంటే ఇక్కడ చాలా ఉన్నాయి చాలా అంశాల విషయాల్లో కానీ ఇప్పుడు ఆయన జూలు వదిలించి ముందుకు వెళ్తున్నారా అనేటువంటిది మనం క్రియాశీలకంగా గమనించినప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నత న్యాయస్థానంలో ఒక పిల్ని దాఖలు చేశారు ఎవరైతే ఉన్నం లా ఫార్మ్ ఉన్నం రావు గారు సీనియర్ కౌన్సిల్ వారి ఫార్మ్ నుంచి ఉన్నం శ్రవణ్ కుమారు అట్లాగే జి నాగసత్యనారాయణ అఖిలరాజు గుంటుపల్లి అండ్ అదర్సు వీరు టీము ఒక పిల్ని దాఖలు చేశారు దాంట్లో వారు కోరింది ఏంటంటే వారు చెప్పినటువంటి ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఇల్లీగల్ కరప్ట్ ప్రాక్టీసెస్కి పాల్పడ్డారు ఆయన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటూ ఇల్లీగల్ కరప్ట్ ప్రాక్టీసెస్కి పాల్పడ్డారు కావున ఆయన పైన విచారణ చేపట్టాలి అని చెప్పి వారు కోర్టుని ఆశ్రయించారు దాదాపు ముప్పై ఆరు మందిని ప్రతివాదులుగా చేర్చారు ఈ కేసులో అందులో దాదాపుగా వారు చెప్పినటువంటి అంశాలు చూస్తే నిజంగా ఆ పిల్ వేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి అంశాలు చూస్తే ఆశ్చర్యం కలిగిద్ది వారు పొందుపరిచినటువంటి అంశాల్లో ప్రతివాదులు మొత్తం ఫార్టీ వన్ మెంబర్స్ దాంట్లో చూసినప్పుడు సాక్షి సాక్షి పేపర్కి ఇచ్చినటువంటి యాడ్సు ప్రతి నెల ఐదున్నర కోట్ల రూ ప్రతి నెల ఒక నెల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చారని అట్లాగే పేపర్ కొనుగోలుకు సంబంధించి ఐదున్నర కోట్ల రూపాయలు ఇస్తున్నారని అట్లాగే టెలివిజన్కి సంబంధించినటువంటి యాడ్స్ కానీ ఇలా అనేకమైనటువంటి వాటిని వాటిలో పొందుపరిచారు విత్ ప్రూఫ్స్ విత్ ఎవిడెన్సెస్ తోటి అట్లాగే భారతీయ సిమెంట్స్కి విపరీతమైనటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాటికి దోచిపెట్టారనేటువంటి ఎలిగేషన్స్ని అట్లాగే సిమెంట్కి రెడ్ బ్యాగ్ వాడాలి అనేటువంటి దాంతో ఆ రెడ్ బ్యాగ్ రెడ్ బ్యాగ్ సిమెంట్ బ్యాగ్ను కూడా దాన్ని భారతీ పాలిమర్స్ అని చెప్పిన అక్కడ కంపెనీ పెట్టి ఆ వాటికి ఇవ్వటం ద్వారా చివరికి ఆ బ్యాగుల్లో కూడా కరప్షన్ చేయడానికి దీనికి అవకాశం ఏర్పడే విధంగా వ్యవహరించారని అలాగే ఎవరైతే అరబిందో రియాలిటీ సంబంధించి వారికి ఆయాచితమైనటువంటి లబ్ధి చేకూరుస్తూ విజయసాయిరెడ్డి అల్లుడుకి లబ్ధి చేకూర్చే విధంగా ఎవరైతే కృష్ణపట్నం పోర్టు రామాయపట్నం పోర్ట్లో పోర్ట్ రెండింటినీ కూడా పూర్తిగా వారికి అప్పజెప్పారని వారికి అప్పజెప్పినటువంటి ఆర్డర్స్ని ఉత్తర్వులని జీవోల్ని ప్రతిదీ ప్రతిదీ ఎవిడెన్సెస్ తో సహా దాంట్లో పొందుపరిచారు అంటే నాలుగు వేల ఎకరాలు రామాయపట్నం పోర్టులో అరవిందో రియాలిటీకి ఇచ్చారనేటువంటి దాన్ని కూడా మెన్షన్ చేశారు ఇలాగా ఇక నా భారతీయ సిమెంట్స్ కావచ్చు ఇలా అనేకమైనటువంటి వాటికి ఆయాచితంగా ముఖ్యమంత్రిగా ఉండి తన సంస్థలకి తన పేరు మీద ఉన్న సంస్థలకి తన భార్య మీద ఉన్న పేరు మీద ఉన్న సంస్థలకి తనకి గతంలో తనతో ఎవరైతే అవినీతి ఆరోపణల్లో సిబిఐ ఈడీ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి వారికి లబ్ధి చేకూర్చే విధంగా వారికి ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టే విధంగా వ్యవహరించారు కావున దీనిపైన సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఆదేశించమని కోరుతూ ఈరోజు ఆర్ పిటిషన్ని హైకోర్టులో హైకోర్టులో దాఖలు చేశారు పిల్లిని మరి అది విచారణకు వస్తే గనక విచారణకు వచ్చిన తర్వాత కేసు టేకప్ చేసి సిబిఐ విచారణకి ఆదేశిస్తే గనక ఇక జరగబోయేటువంటిది మరొక పెద్ద సంగ్రామమే మరి అటువంటి సంగ్రామాన్ని మనం ఊహించలేనటువంటి మరొక సంగ్రామం జరగవచ్చు అది ఎలాంటి సంగ్రామం అని అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గనక జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి వస్తే ఈ కేసులు ఇవన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయో రేపు భవిష్యత్తులో కూడా కాకపోతే ఆయన ఎప్పుడన్నా ఒకసారి సరదాగా పోయి హాయి వస్తారు లేదంటే వెళ్లాల్సిన పని లేకుండా నడిపిస్తారు కానీ వారు కనుక ప్రభుత్వాన్ని గనక కోల్పోతే వారు ప్రభుత్వాన్ని ఆయన కోల్పోతే ఈ కేసులన్నీ కూడా ఒక్కసారిగా మూకమ్మడిగా దాడి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది మరి ఎవరైతే దెబ్బతిన్న పులి కదా ఆయన ఆయన దెబ్బతిన్నాడు ఆయన కొట్టారు కదా అందుకని ఆయన ఆ రకమైనటువంటి ఆ యుద్ధానికి ఆయన శ్రీకారం చుట్టారు ఆ యుద్ధానికి ఆయన అడుగులు వేస్తూ ఉన్నాడు సరే ఇక ఇలాంటివి అనేక అంశాలను కూడా వాళ్ళు దాంట్లో మెన్షన్ చేశారు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్లో జరిగినటువంటి కరప్షన్ కూడా మెన్షన్ చేశారు సురేష్ గారు అన్నట్టున్నారు సురేష్ గారు గారు ఏంటండి మొత్తం మీద చాలా అంశాలని చాలా పెద్ద డాక్యుమెంట్ని అది అది తయారు చేయడం అంటే మొత్తం మొత్తం స్టడీ చేసి చాలా లోతైనటువంటి వాటితోటి ఆధారాలతో సహా పెట్టడం అనేటువంటి దీన్ని అంశాల విషయంలో చాలా లోతుగా జరిగినట్లుంది స్టడీ చేసే చేసినట్టున్నారు ఏంటి సురేష్ గారు ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఎలా చూడాలి వంశీ గారు మీరు చెప్పినట్టుగా అంటే రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒకటే సార్ ఏంటంటే మీకు తెలుసు సిబిఐ వాళ్ళకి ఆయన అది కూడా ఒక ఆశ్చర్యకరమైన అంశం ముందు చెప్తాం తర్వాత అది చెప్తాం ఓకే సార్ వంశీ గారు అయితే వంశీ గారు మీరు చెప్పినట్టుగా ఈయన సీఎం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పబ్లిక్ సర్వెంట్ అంటే అధికారం ఆ రకంగా ఏ రకంగా అధికార దుర్వినియోగం సొంతానికి మళ్లించుకున్నారు ప్రభుత్వ సొమ్మును తన ఖజానా వైపు తన వైపు సొంత వైపు దానికి మీరు చెప్పిన అన్ని ఎగ్జాంపుల్ స్పష్టం చేస్తూ జీవోలు ఇస్తూ ఆర్డర్స్ ఇస్తూ సాక్షి గురించి మీరు చెప్పారు వంశీ గారు సాక్షి పేపర్కి సాక్షి పేపర్ని అంటే గ్రామ కార్యదర్శులు తర్వాత వాలంటీర్స్ కొనుగోలు చేయడానికి ఆర్డర్స్ ఇచ్చారు సాక్షి పేపర్ అని పర్లేదు ఆర్డర్స్ ఇచ్చారు కానీ నెలకి ఐదు కోట్ల ముప్పై రెండు లక్షలు నేరుగా సాక్షి పేపర్కి రిలేటెడ్ ఎక్కువ బడ్జెట్ రిలీ అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు దానికి ఒక ఎగ్జాంపుల్ పెట్టారు వంశారు గుంటూరు జిల్లాలో గుంటూరు మున్సిపల్ కమ కార్యాలయం వాళ్ళు ఒక వార్డు కార్యదర్శుల కొనుగోలుకి ఇరవై ఇరవై అక్టోబర్ నుంచి ఇరవై ఒకటి అక్టోబర్ వరకు నాలుగు లక్షల పద్నాలుగు వేల రూపాయలు అడ్వాన్స్గా రిలీజ్ చేస్తూ పెట్టిన ఆర్డర్ అనేది అక్కడ దాని ముందు పెట్టారు తర్వాత యాభై మూడు కోట్ల రూపాయలు సాక్షికి యాడ్స్ యాక్చువల్గా లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ ఈనాడు కానీ పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మధ్యలో యాభై మూడు కోట్ల రూపాయలు సాక్షికి యాడ్స్ ఇచ్చారని చెప్పి ఆ రకంగా యాక్షన్ చూపిచ్చారు తర్వాత సిమెంట్లో భారతీయ సిమెంట్స్కి ఆర్డర్స్ మొత్తం చూపించి వైఎస్ఆర్ నిర్మాణం అని చెప్పి ఆ వెబ్సైట్ పెట్టారు కానీ ఆర్డర్స్ అది కూడా వాళ్ళకే ఇచ్చారని చెప్పి దాంట్లో స్పష్టంగా అది పెట్టారు తర్వాత ఏ అయితే మీరు చెప్పినట్టుగా సిబిఐ కేసులో ఎవరైతే దాల్మే సిమెంట్ కానీ ఇతరత్ర ఎవరు ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు సో ఇందులో కొత్తగా ఒక అంశం మై హోమ్ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పి మధ్యలో ఆ టీవీ నైన్ ని కలిపారు అట్లా లిక్కర్ స్కామ్ శాండ్ స్కామ్ లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని దాన్ని కూడా మెన్షన్ చేశారు దాంట్లో జరిగినటువంటి వాటి అన్నిటి కూడా ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటి వాటిని కూడా దాంట్లో ఫైల్ చేశారు ఇదొక అంశం ఇక రెండో అంశం చూసినప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇప్పటివరకు లాస్ట్ టెన్ ఇయర్స్లో లేస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మూడు వేల తొంభై ఒక్క వాయిదాలకి ఆయన అటెండ్ కాలేదు ఈ భారతదేశ చరిత్రలో ఇన్ని వాయిదాలకు అటెండ్ కాకుండా ఇంత ఉపశమనం కలిగించిన విధంగా వ్యవహరించారు ఇటువంటి న్యాయస్థానం అటువంటి వారికి వెసులుబాటు కల్పిస్తుంది కావున ఇక్కడ సరైనటువంటి న్యాయం జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో అని చెప్పని ఆ కేసుల్ని వేరే స్టేట్కి మార్చమని ఈ కేసులు ఇంతకుముందు వివేక కేసుని ఎలా అయితే అక్కడి నుంచి మార్చి ఇక్కడ తెలంగాణ తీసుకొచ్చారో పొయ్యి మీద నుంచి పోయి పెనమీద నుంచి పోయి పొయ్యిలో పడినట్టు ఎట్లయిందో వైఎస్ వివేక కేసు అట్లాగే ఇప్పుడు ఈ కేసును కూడా ఇక్కడి నుంచి మార్చమంటున్నారు మరి అది పోయి పెయి పెన మీద నుంచి పొయ్యిలో పడిద్దా లేకపోతే ఇంకో రకంగా అయిద్దా అనేది వేరే విషయం కానీ ఆ కేసును కూడా ఈ కేసులన్నీ కూడా ఇక్కడ సరైనటువంటి జస్టిస్ జరగట్లేదు ఆయన ఎప్పుడైతే బయటికి వెళ్ళాలనుకుంటే విదేశాలకు వెళ్ళాలనుకుంటే అనుమతి చల్లమంటున్నారు కానీ ఒక్కరోజున కోర్టుకు రమ్మని అడగట్లేదు కోర్టుకు రావటానికి ఆయన ఇష్టపడలేదు కోర్టుకు రావట్లేదు కావున దానివలన జస్టిస్ అనేటువంటిది విషయంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి కావున ఆయన విదేశాలకు వెళ్ళటానికి వెసులుబాటు జరుగుతుంది ఆయన ప్రయాణాలు ఎక్కడికైనా వెళ్ళడానికి మీరు సమయం ఇస్తున్నారు కానీ కోర్టుకు రమ్మని అడగలేనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో వారు సుప్రీంకోర్టులో వేసారు సుప్రీంకోర్టులో రేపు ఫస్ట్ బెంచ్ ఫస్ట్ రాబోతున్నట్లుంది ఏం సురేష్ గారు రేపు ఫస్ట్ సుప్రీంకోర్టులో అదేనా అదే వంశ గారు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ ఎస్విఎన్ భట్టి గారి బెంచి ముందులో ఫస్ట్ ఎజెండాలు చేర్చిన ఫస్ట్ అంశం రఘురామకృష్ణరాజు గారు దాఖలు చేసిన అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాఖలు చేసిన పిటిషన్ మీదనే ఫస్ట్ విచారణ అయితే వంశ గారు ఇక్కడ ఏంటంటే మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి కేసు వచ్చినప్పుడు ఎస్విఎన్ భట్టి గారు నాట్ బిఫోర్ మీ అన్నట్టుగా చెప్పారు నేను ఈ కేసులో మరి దీంట్లో ఏం చేస్తా తెలియదు కానీ బట్ రేపు ఫస్ట్ వచ్చింది రేపు అదే అంశం చంద్రబాబు నాయుడు అండ్ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసుకు సంబంధించిన పిటిషన్ విచారణ మీద జస్టిస్ సంజీవ్ కన్నా జస్టిస్ ఎస్విఎన్ భట్టి గారు విచారణ జరపబోతున్నారు అయితే వంశీ గారు మీకు తెలుసు పదకొండు ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి అంటే జగన్ గారి అక్రమాస్తుల కేసులకు సంబంధించి పదకొండు ఛార్జ్ షీట్లు దాఖలు చే దాఖలయ్యాయి రెండు వేల పదమూడు అక్టోబర్ ఇరవై మూడు తర్వాత ఆయన బెయిల్ ఇచ్చారు బెయిల్ నుంచి అప్పుడు దాఖలు చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది వరకు వారం వారం ఆయన అటెండ్ అయితే ఉండేవాళ్ళు పంతొమ్మిదిలో సీఎం అయిన తర్వాత ఒక్కసారి అటెండ్ అయ్యారు ఆ తర్వాత సీఎం గారు అటెండ్ అయిన తర్వాత విచారణ కూడా హాజర్ కావట్లేదు తర్వాత ఇప్పుడు అసలు రెగ్యులర్గా హాజరు కావట్లేదు కాబట్టి ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు ఇక్కడగా హైదరాబాద్ కాకుండా అంటే ఆ ట్రయల్ కూడా ఇంకా అసలు ప్రారంభం కాలేదు కాబట్టి ఇంకా సుప్రీం సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్తుంది ఆర్థిక నేరాల కేసులు ఘటనలో కూడా ఆర్డర్స్ ఇచ్చారు స్వార్థకతను విచారణ జరపాలి అని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ ట్రయల్ జరగట్లేదు కాబట్టి దీని మీద త్వరగా విచారణ జరగడం వేరే కోర్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని వేశారు వంశీ గారు రైట్ సురేష్ గారు రైట్ చూద్దాం మరి రేపు ఏం జరుగుతుంది రైట్